కూలి పనికి వెళ్ళాలన్నా వ్యవసాయ భూముల వద్దకు వెళ్ళాలన్నా చుట్టుపక్క గ్రామ ప్రజలు ప్రాణం అరచేతిలో పెట్టుకుని భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. ఏ క్షణాన ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. ఒక్కరుగా బయటకు పోలేక గుంపులుగా ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంత భయపడుతూ జీవిస్తున్నారు అనే విషయంపై మహా న్యూస్ రిపోర్ట్. దెబ్బకై సిద్దిపేట జిల్లా వణికిపోతుంది. అటవిలో ఉండే మృగాలు వన్య మృగాలు ఇప్పుడు సిద్దిపేట జనావాసం రావడానికి ఇక్కడ ప్రజలు బెంబెల్లెత్తిపోతున్నారు. అరచేతిలో ప్రాణం పెట్టుకుని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలం మల్లాయిపల్లిలో జనావాసాల మధ్య పులి తిరగడంతో ఇక్కడ ప్రజలందరూ భయాందోళనతో గురి చేస్తున్నారు. ఇక్కడ కొంత స్థానిక ప్రజలు ఉన్నారు. అసలు పులి గురించి వీళ్ళ విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు పులిని ఎప్పుడు చూసారు? పులిని మేము చూసినాం కదా, అది మరి తెలంగాణ కనబడలేదు. కనబడకపోతే అది అదరగొట్టాము. అదరగొట్టి దాన్ని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక అది ఎప్పుడు తిన్నది ఏం కథ అన్నది మాకు అర్థం కాలేదు. చనిపోయినాయి అంటున్నారు, ఎవరెవరు చనిపోయినా, ఎన్ని చనిపోయినాయి? కోలేగా, అస్సలు కోలేగా, 40-50 కోలే, మంచి కోలేలే. దుడ్డి మేకను దొరికింది, ఇవన్నీ దొరికింది. ఇక అది అడవులతో అది పోతలేదు. ఏమంటారు మరి అటవీ శాఖ అధికారులు గానీ ఏమైనా పులి గురించి? మొన్న అడవి అధికారులు వచ్చినారు. వచ్చి ఏం దాని చర్య తీసుకోలేదు. అది మీరు మేమేం చేస్తాం దానికి అని చెప్పాను అంటారు. మేము పొలాల దగ్గర పోవడానికి భయం ఉన్నది, గోదలను మేపుకుంటానికి భయం ఉన్నది, ఇబ్బంది ఉన్నది. మొన్న ఓ 10 మందిని కలిసి పోతేనే పోతున్నాము, లేకపోతే పోతలే మాటం కల్లా. పొలాలు ఎండిపోతున్నాయి, పొలాలు ఖరాబ్ అయిపోతున్నాయి, అన్ని ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఖచ్చితంగా దాన్ని మీరు మా అధికారులు దాన్ని చర్య తీసుకొని మాకు ఊరుకు సదుపాయం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. మేము బావి కాడికి పోతాం. ఒక్కలమైనా మా బావిలో అడవిలు ఉన్నాయి. మేము బావి కాడికి పోయి పనులు చేసుకునేటోళ్ళం. మా ఊళ్ళో ఒక లేగ దూడని తిన్నది మేము చూసినాము. అందరం బతుకమ్మ పండుగ రోజే చూసినాము. ఆ దూడం తిన్నది మేమందరం పశువులను ఇండ్లలో కొట్టుకొని కట్టేసుకుంటున్నాం. అయినా ఇండ్లలోకి వచ్చింది. ఒక ఆయన మేకలు తీసుకోపోతే ఆయనను బెదిరిచ్చింది. నిన్న ఒక ఆయన మేకలు కొట్టుకోపోతే ఆయనను బెదిరిచ్చింది. మేము బావి కడుకోవాలన్నా భయం అవుతుంది, పని చేసుకోవాలన్నా భయం అవుతుంది, నైట్ పూట బయటకు రావాలన్నా మాకు భయంకరం ఉంది. ఎట్లనన్నా చేసి జర శ్రద్ధ తీసుకొని ఆ పులిని పట్టుకపోవాలి అడవిలోకించి. మరి జంగళ్ళు ఉన్నట్టున్న ఇండ్లు జర తీసుకుపోవాలి. మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మల్లేపల్లి గ్రామం. మా గ్రామం సరిహద్దులో చిరుతపులి సంచరిస్తుంది. ఇప్పటికీ 3-4 లేగలు అందినది దారిదాపు చుట్టూరుగా. మళ్ళీ ఆ గుర్రమంద పైన పడ్డది. లైవ్లో నేను చూసింది, మా బావి దగ్గర చూసిన లైవ్లో. నేను భయపడి ఇటు పరిగెత్తుకొచ్చిన. దాని తెల్లారి మున్సిపాలిటీ వర్క్ చేస్తాడు రాజయ్య అనేట ఆయన. ఆయన కనిపించింది మేకలు కొట్టుకుంటూ వెళ్తుంటే. ఆయన భయపడి వచ్చిండు, ఊరు గ్రామస్తులకు చెప్పిండు. అటవీ శాఖ వాళ్ళు కూడా వచ్చారు, చర్యలు చేసుకుంటామని చెప్పారు. ఇంతవరకు ఏది లేదు. బావి కాడికి వెళ్దామన్నా బావి కాడికి వెళ్ళకపోతే మాకు నడవస్తారు వ్యవసాయదారులం. మేము బావి కాడికి వెళ్దామన్నా రాత్రిపూట బోర్ వేద్దామన్నా భయం వేస్తుంది మాకు. వెళ్ళట్లేదు. ఎక్కడితే 5-6 గ్రాములు వెళ్తున్నాం. మీ ఫారెస్ట్ ఆఫీసర్ చర్య తీసుకొని మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం సార్ మేము. ఇది జనావాసాల మధ్య తిరగడంతో ఇక్కడి దుబ్బాక మండలం మల్లాయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో కాలం వెల్లదీస్తున్నారు. ఇది జన మధ్యలో తిరిగేసరికి ఈ కాలం మొత్తం భయంలో భయాందోళనకు గుర్తిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. లేనిచో మేము అంటే తమ పొలాల దగ్గరికి వెళ్ళేందుకు భయపడుతుందని. అట్లే కాకుండా కొన్ని అంటే వీళ్ళ జీవులో ఉన్న మూగ జీవాలను కూడా గత కొద్ది రోజుల్లో మూగ జీవాలను కూడా చనిపోయాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని వీళ్ళు భయభ్రాంతి పులి చర్య నుంచి వీళ్ళకి విముక్తి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఇది వీడియో జర్నలిస్ట్ కృష్ణతో నాగరాజు సిద్దిపేట నుండి.